నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే. తెలంగాణలో కొత్త తరగతి గదులు 8,000, మన ఊరు మనబడి తొలి విడతలు నిర్మాణం, 9,123 స్కూళ్లలో 3,497 కోట్ల వ్యయం, కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు, పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్, 1-2 రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం, 3 విడతల్లో 3 ఏళ్లలో స్కూళ్ల అభివృద్ధి అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో భాగంగా ఏకంగా 8,000 కొత్త తరగతి గదులు నిర్మించబోతున్నారు. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో విద్యార్థులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది. వారిని కూడా ఈ మొత్తం కార్యక్రమంలో ప్రభుత్వం భాగస్వాములను చేయబోతోంది. 26,000 స్కూళ్లకు కొత్త అందాలు రాబోతున్నాయి. 7,289 కోట్లను ప్రభుత్వం ఏకంగా దీనికి కేటాయించింది. ఇంగ్లీష్ మీడియం చీకటిని పారదోలే వెలుగు దివ్య అంటూ మరో వార్త. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం. విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమాన అవకాశాలు తథ్యం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాటలు వేస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ మరో కీలకమైన కథనం కూడా కనిపిస్తోంది. అలాగే పరిశ్రమలకు చేయూత ఏది? ఫార్మాసిటీ పారిశ్రామిక కారిడార్లకు 14,000 కోట్లు ఇవ్వండి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వండి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ ఎన్డీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ అంటూ మరో లేఖాస్త్రాన్ని సంధించారు మంత్రి కేటీఆర్ గారు. లేఖలోని ప్రధాన అంశాలు చూస్తే ఇండస్ట్రియల్ కారిడార్లకు 9,000 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు. ఫార్మాసిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీకి 5,000 కోట్లు కేటాయించాలి. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ను లో హైదరాబాద్ను చేర్చాలి. తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి నిధులు ఇవ్వాలి అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అడుగడుగునా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగానే పూర్తిగా నిధులు కేటాయించుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చేయూత అందించాల్సిన అవసరం ఉందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒత్తిడి పెంచుతున్నారు. రైల్వే కోచ్ కేంద్రం తూచంటూ మరో వార్త. తెలంగాణ ఆకాంక్షపై ఎందుకింత కక్ష? కోచ్ ఫ్యాక్టరీని కేటాయించని కేంద్రం, లాతూర్కేమో ఉదారంగా ఇచ్చేస్తారు. 4 దశాబ్దాల స్వప్నం నిజమయ్యేది ఎప్పుడు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. కొత్త రైల్వే లైన్లకు కూడా మొండి చెయ్యే దేశంలో తెలంగాణ భాగం కాదా అని తెలంగాణ సమాజం యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అలాగే 14 నెలల్లోనే పామాయిల్ కాపు అంటూ వార్త. వనపర్తి జిల్లాలో తక్కువ సమయంలో గెలలు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక. రైతులను అభినందించిన మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్, పలు మెట్రో రైల్లో అలాగే మెట్రో నగరాల్లో విజృంభణ. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు, సూచనలు చేస్తూ ఉన్నారు. పిల్లలపై తుపాకీ గురి, బీజేపీ మంత్రి కొడుకు ప్రతాపం. బీహార్లో ఘటన, విచక్షణారహితంగా దాడి, మంత్రి కొడుకును చితకబాదిన గ్రామస్తులు అంటూ మరో కీలకమైన కథనం కూడా మనం చూడొచ్చు. తెలంగాణ టుడే విషయాన్ని తీసుకుంటే తెలంగాణ టుడేలో ప్రధానంగా సెంటర్ బ్యాక్ ట్రాక్స్ ఆన్ స్టేట్ రైల్ ప్రాజెక్ట్స్ టర్న్స్ డెఫ్ ఇయర్ టు రిపీటెడ్ ప్లీజ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ అంటూ ఈ కథనం. అలాగే ఒమిక్రాన్ ఇన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్, హాస్పిటలైజేషన్స్, ఐసీయూ కేసెస్ ఇంక్రీజింగ్ ఇన్ కరెంట్ స్టేజ్ అంటూ ఐఎన్ఎస్ఏ సిఓజీ వెల్లడించింది. ₹15,000 crore ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్. తెలంగాణ హ్యాస్ బీన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ట్రాజెక్టరీ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ అంటూ మంత్రి కేటీఆర్ గారు వెల్లడించారు. ఏ విధంగా ఇండస్ట్రీ సెక్టర్లో తెలంగాణ పురోగమిస్తుందో మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వెన్నుదన్నుగా నిలిస్తే మరింత అభివృద్ధి సాధించడంతో పాటు దేశ అభివృద్ధిలో కూడా తెలంగాణ భాగస్వాములవుతుందని ఆయన సూచించారు. పిఎం సేస్ ఇండియా ఫిక్సింగ్ మిస్టేక్స్ ఆఫ్ ప్యాస్ట్ అంటూ వార్త. ఈ హోలోగ్రామ్ స్టాచ్యూ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆన్ డిస్ప్లే ఇట్ ఇండియా గేట్ అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తుంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.